మేలుకీడుల రథసారథి దేవుడా. ప్రియులారా, మన జీవితంలో ఖచ్చితంగా మనము మేలు కీడుల్ని అనుభవిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మేలుని మనము అనుభవిస్తూ మరికొన్ని సందర్భాల్లో కీడును కూడా అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు చాలా సందర్భాలలో కీడు కలిగినప్పుడు ప్రత్యేకించి మనిషికి కలిగేటువంటి ఆలోచన ఏంటంటే, ఈ కీడు అన్నది ఇది అపవాది వల్ల కలుగుతుంది, మేలు అన్నది ఇది దేవుడి వల్ల నాకు సంభవించింది అనే భావన చాలామందిలో ఉంటుంది. కీడు సంభవించినప్పుడు లేదా కీడు కలిగినప్పుడు మనిషి ఇష్టపడడు, కీడు తనకు కలగాలని కూడా కోరుకోడు. సాధారణంగా మన ముందు ఎవరైనా ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ ప్రయాణానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు నేను వెళ్తున్నాను అనే మాట ఒకవేళ నోటి నుంచి చెప్పాడే అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అదేంటి వెళ్తున్నానంటావేంటి, వెళ్తున్నానని చెప్పకూడదు, ఒకసారి అలా కూర్చో, మంచినీళ్ళు తాగు, కాసేపు అయ్యాక వెళ్దు కానీ అని వెళుతున్నానని చెప్పొద్దు, తిరిగి వెళ్ళొస్తానని చెప్పు, వెళ్ళి తిరిగి వస్తానని చెప్పు అని చెప్పటం మనం వింటుంటాం. వెళ్తున్నాననే మాట చెప్పిన వెంటనే వాళ్ళు ఏదో ఈయన వెళ్ళిపోయాడు లేదా చనిపోయాడు అన్నంత ఊహల్లోకి వెళ్ళిపోయారు. ఒక మనిషి వెళుతున్నానన్న మాటే వినటానికి ఇష్టపడలేదు అని అంటే అందులో కీడు సంభవిస్తుంది అనే భావనలో మనిషి ఉన్నాడు. సాధారణంగా మనిషి ఏదైనా కీడు సంభవిస్తున్నప్పుడు దాన్ని భరించడానికి ఇష్టపడడు. మేలే కలగాలి నాకెప్పుడు, నిత్యము నేను మేలులే అనుభవించాలి అనే భావనలో మనిషి ఉండటం మనం చూస్తుంటాం. ఎందుకు మేలునే ఇష్టపడతాడంటే అందులో ఆయన కలిసి వచ్చే ఉంటాయి. కీడు అంటే బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన చెందాల్సి ఉంటుంది. అందుకే మనిషి దాన్ని కోరుకోడు. ఇంతకీ ఈ మేలు కీడులు అనేటువంటివి ఎలా మనిషికి సంభవిస్తాయి? మేలు అనగానే దేవుణ్ణి బాధ్యునిగా చేసి, కీడు సంభవించిన వెంటనే దీనికి కారకుడు అపవాది అని అనటము, అది వాస్తవమా? అలా అనవచ్చా? సర్వమానవాళి అలాంటి భావనలోనే ఉంటున్నారు. ఇంతకీ సమాజపు యొక్క ఆలోచనలు ఏవైతే మేలనేది దేవుడి వల్ల జరుగుతుంది, కీడుకు కారకుడు అపవాది అని ఏవైతే అంటున్నారో, ఇందులో ఎంత వాస్తవం ఉంది? మేలు మాత్రమే దేవుడి వల్ల కలుగుతుందా? కీడు ఖచ్చితంగా అపవాది వలనే మనకు సంభవిస్తుందా? ఒకసారి మన చేతిలో ఉన్న బైబిల్లో నుంచి యోబు గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఈ సందర్భము మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోబు గారి జీవితంలో ఒకదాని వెంట ఒకటి భయంకరమైనటువంటి విపత్తులు తను చూశాడు. తనకున్నటువంటి ఆస్తి అంతా పోయింది, తనకున్న పిల్లలు పోయారు, మొత్తం తన చుట్టూ ఉన్నటువంటి సమస్తానికి కీడు సంభవించింది. చెప్పాలంటే తనకు కీడు సంభవించింది. ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు, ఒంటెలు, గొర్రెలు, ఆ తర్వాత ఎడ్లు, ఇలా గాడిదలు, అనేక సంపద ఆయనకు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. 1వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మీకు కనబడతాయి. 7000 గొర్రెలు ఉన్నాయి, 3000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 ఆడుగాడిదలు ఉన్నాయి, ఇలా బహుమంది పనివాళ్ళున్నారు. ఇంత సంపద తను కలిగి ఉండి చక్కగా ఉన్నటువంటి తన బతుకులో ఒక కుదుపు కుదిపివేయబడింది. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇవన్నీ పోయేయండి. ఎద్దులు నాగలు దున్నప్పుడు మరి గాడిదలు వాటి సమీపంలో మేయిచుండగా షబాయిలు వచ్చేసారు, పట్టుకెళ్ళిపోయారని చెప్పి చెప్పబడుతుంది. ఆ తర్వాత దేవుని అగ్ని గొర్రెలను పనివారిని తగలబెట్టేసింది అని మరొక పనివాడు వచ్చి చెప్పటం,
కల్దీయులు వచ్చేసి ఒంటిల మీద పడ్డారు, వాటిని తీసుకెళ్ళిపోయారు. ఇలా అన్ని వన్ బై వన్ వన్ బై వన్ తనకున్నదంతా ఆస్తి పోయింది. చివరికి తన పిల్లలు కూడా చనిపోయారు. ఆస్తి పోయింది, తర్వాత పిల్లలు చనిపోయారు. పోనీ ఆరోగ్యమైన ఏమైనా బాగుందంటే నడినెత్తి నుండి అరికాలు వరకు భయంకరమైనటువంటి కురుపులు. అలాంటి ఒక వేదనకరమైన స్థితిలో ఉన్నారు యోబు గారు. అలాంటి స్థితిలో తన భార్య తన యొద్దకు వచ్చింది. ఏంటి పోతే పోయాయిలేండి ఇవన్నీ, మనం బ్రతుకున్నాం అది చాలు, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు చాలు, మనం చక్కగా దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి మాట ఆమె మర్చిపోయింది. మర్చిన ఆమె నీ దేవుణ్ణి దూషించి నీ యథార్థతను వదిలేసి దేవుని దూషించి మరణము కమ్ము అనే మాట చెప్పిందండి. చెప్పినప్పుడు యోబు గారు ఏమంటున్నారన్నదే మనకు 2:10 కనిపిస్తున్న మాట. యోబు గ్రంథం 2:10 అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. భార్యతో చెబుతున్నటువంటి మాటలు యోబు గారు. ఏమన్నారంటే మనకు సమస్య వచ్చింది, బాధల్లో ఉన్నాము, కీడులు సంభవించాయని, ఈ కీడును మనం అనుభవించకూడదా, ఒకప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి మేలులన్నింటినీ మనం అనుభవించాం కదా, వాటన్నిటిని మనం పొందుకున్నాము కదా, అందుకనే ఇదిగో దేవుని వలన మేలు అనుభవించదమా అలాగని కీడు అనుభవించకూడదా మనము అంటున్నాడు. అదేంటి మరి, నేడున్నటువంటి ప్రపంచమేమో మేలులు మాత్రమే దేవుని యొద్ద నుండి వస్తాయి, కీడు దేవుని యొద్ద నుండి రాదు అని అనుకుంటున్నారేంటి మరి? యోబు గారికి ఏమైనా తెలియదంటారా ఈ విషయము? యోబు గారు ఎవరనుకుంటున్నారు? స్వయాన దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వాడు. ఎలాంటి సాక్ష్యం పొందాడు తెలుసా? ఊజు దేశమునందు యోబు అనేటువంటి ఈయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని దేవుడే స్వయాన తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంత గొప్ప సాక్ష్యము కలిగిన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని ఎడల ఇంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి యోబు గారు అబద్ధం చెప్తారా? అలాగని ఆయనకు వివేకం లేదంటారా ఈ మాటల్లో అని అంటే, ఖచ్చితంగా యోబు గారు తన నోటి మాటల విషయంలో కూడా పాపం చేయలేదని దేవుడు చెప్పాడంటే మీరు ఆలోచించండి. 22వ వచనంలో దేవుడు 1:22 యోబు గారి గురించి గొప్ప విషయం చెప్పారండి. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు ఏ పాపమును చేయలేదు, ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అసలు పాపము చేయకుండా దేవుడు అన్యాయం చేసినని చెప్పకుండా ఒక గొప్ప సాక్ష్యమును కలిగినటువంటి యోబు గారు తప్పుగా మాట్లాడే అవకాశం లేనే లేదు. యోబు గారు వాస్తవమే మాట్లాడుతున్నారు, ఇక్కడ నిజమే చెప్పారు. ఏం చెప్పారు? ఇదిగో దేవుని నుండి మేలులను మనం అనుభవిస్తాము, అలాగే కీడు కూడా అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పారండి. ఈ రెండు కూడా దేవుని యొద్ద నుండే మనకు వస్తాయట, మేలు కీడులు కూడా. మరి సమాజం ఏంటి అలా అనుకుంది అంటే, సమాజం ఈ విషయంలో అపార్థం చేసుకుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. మేలులు అన్నవి దేవుని నుండి మాత్రం వస్తాయి, కీడులు దేవుని నుండి రావు అని అనుకున్నారు. అంటే ఈ విషయంలో మనుషులు అపార్థం చేసుకున్నారు. మేలు కీడులు ఈ రెండు కూడా దేవుని యొద్ద నుండి వస్తాయి. మేలు కీడులు మనిషికి దేవుని నుండే సంభవిస్తాయి అనడానికి మరొక మంచి ఆధారాన్ని మనము లేఖనాల్లో నుంచి చూడగలిగితే, విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా చక్కని మాట రాయబడింది. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును గదా అని రాయబడింది. మహోన్నతుడైనటువంటి దేవుని నోట నుండే కీడు బయలు వెళ్తుందట, అలాగే మేలు కూడా బయలు వెళ్తుందట. ఈ రెండు కూడా దేవుని నోట నుండి వచ్చేవే. కీడన్నది అపవాది వల్ల జరుగుతుంది అని అనుకుంటుంది సమాజం, కానీ కీడుకు కూడా కారకుడు దేవుడేనట. మేలులు మనము దేవుని నుండి అనుభవిస్తున్నామని అర్థం చేసుకున్నారు కదా, కీడు కూడా దేవుని వల్లనే జరుగుతుంది. ఒక మనిషికి కీడు సంభవించింది అని అంటే దాని వెనకల దేవుడు ఉన్నాడటండి. అదేంటి బైబుల్లో ఇలా రాయబడింది అంటే, కీడును కలిగించేది దేవుడైతే దేవుడు చెడ్డవాడా? దేవుడు చెడ్డవాడా?
అలాంటి ఆలోచన కలుగుతుందండి. వెంటనే మనిషికి దేవుడు కీడు చేస్తాడు అని చెప్పగానే లేదా చదవగానే దేవుడు చెడ్డవాడు అన్నటువంటి ఆ దృష్టి ఏర్పడుతుంది. దేవుని మీద ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని నోట నుండే కీడును బయలుదేరుతుంది అని రాయబడింది. మేలైతే బయలుదేరుతుందని అర్థం చేసుకున్నారు, కానీ కీడు కూడా ఆయన నోటి నుండి వస్తుంది. అలాగైతే మరి దేవుడు చెడ్డవాడా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది, అవకాశం అయితే ఉంది. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని నోటి నుండి కీడు బయలుదేరుతుంది అని ఆ మాట చదివిన వెంటనే దేవుడు చెడ్డవాడని మనం తలంచకూడదు, అలా డిసైడ్ అవ్వకూడదు. మనం ఎందుకు దేవుడు చెడ్డవాడని మనము ఆలోచించకూడదు, అలాంటి పొరపాటు మనం ఎందుకు చేయకూడదంటే, ప్రియులారా, దేవుని నోట నుండి కీడు బయలువెళ్తుంది అనగానే దేవుడు చెడ్డవాడని కాదని అర్థం. ఏంటి, కీడు బయలుదేరినప్పుడు దేవుడు చెడ్డవాడే అవుతాడు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మీ ఆలోచన తప్పు. దేవుని నోట నుండి కీడు బయలుదేరింది అన్నంత మాత్రాన దేవుడు చెడ్డవాడని కాదు. దేవుడు మన పట్ల ప్రేమను చూపేవాడు, దయగలవాడు, దీర్ఘశాంతమును కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన ప్రేమ, దయ, జాలి, ఈ కరుణ ఇవన్నీ మెండుగా మనకు ఉన్నాయి కనుకనే ఆయన కృపచేతనే ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. అలాగని దేవుని మనం అపార్థం చేసుకోకూడదు. ప్రియులారా, దేవుడు చెడ్డవాడు కాదు ఇక్కడ. ఆయన మన పరలోకముందున్న తండ్రి, మన మేలు కోరేవాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్తము ఆయన రెక్కల కష్టం. ఆ పరలోకమందున్న దేవుడు మన కొరకే కష్టపడాలన్న ఆలోచన కలిగి కష్టపడినటువంటి గొప్పవాడు. మనం రాకముందే ఈ సృష్టినంతా మన కొరకు చేసి తన రెక్కల కష్టాన్ని మన కొరకు వెచ్చించి పెట్టినటువంటి ఆయన మనకు అన్యాయం చేస్తాడు, మనకు కీడు చేస్తాడు అని ఆ మాటను చదివిన వెంటనే లేదా ఆ కీడు దేవుని యొద్ద నుండి వస్తుంది అని అనగానే దేవుణ్ణి చెడ్డవాడిగా చూడకూడదు. అందులో కూడా దేవుడు మనకు ఎలాంటి పాఠం నేర్పించాలనుకుంటున్నాడు ఇది మనకు తెలియాలి. అంటే ప్రస్తుత కాలము మనకు కీడు సంభవించిందని, ఈరోజు మనము బాధలో ఉన్నామని, ఈరోజు మనము ఆవేదనతో ఉన్నామని, దుఃఖము, కన్నీళ్ళు, కష్టాల్లో ఉన్నామని, ఈ కష్టాలలో ఉన్నామని చెప్పేసి ఈ కీడులన్నిటికీ కారణము దేవుడే అని చదివిన మాటను జ్ఞాపకం ఉంచుకొని, దేవుడు చెడ్డవాడిగా నీకు కనిపిస్తున్నాడేమో కానీ ప్రస్తుత కాలము నీకు సంభవిస్తున్న ఈ కీడులను బట్టి, కీడు నీకు సంభవిస్తుందని దేవుని చెడ్డవాడిగా చూడకూడదు. దాని వెనకాల దేవుడు ఒక మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశాలు మన ఎడల దేవుడు కలిగి ఉన్నాడో, భవిష్యత్తును ఎరిగిన పరలోకం మందున్న దేవుడు మన కొరకు రాయించిన ఒక అద్భుతమైన మాట మనం లేఖనాల్లో నుంచి చూద్దాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం చూడగలిగితే, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు చక్కని మాట అక్కడ దేవుడు మన కొరకు రాయించాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు మనిషి గురించి ఉద్దేశించిన సంగతుల గురించి చెప్పబడింది. ఉద్దేశము అని అంటే ఆలోచన కలిగి ఉండటం, ముందు జాగ్రత్తగా, ముందు చూపుగా ఇదిగో ఆలోచన కలిగి ఉండటం. ఉద్దేశము కలిగి ఉన్నాడట, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అన్నమాట చెప్పారండి. దేవుడు మనిషి పట్ల ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడో చెప్పబడింది ఇక్కడ. ఆయన మన కొరకు రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడట, సమాధానకరమైన ఉద్దేశములను కలిగి ఉన్నాడట, అవి హానికరమైనవి కాదు. ప్రస్తుత కాలం అందవి ఎలా కనిపిస్తున్నాయి మీకు? ఇది కీడులా కనిపిస్తుంది నీకు. ప్రస్తుత కాలం అది ఆపదలాగుంది. ప్రస్తుత కాలములో అది సమస్య, బాధ, దుఃఖము, ఈ కన్నీళ్లలో నీవు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ప్రస్తుత కాలంలో అలా నీకు అనిపిస్తుంది, కానీ రాబోతున్నటువంటి కాలములో మీరు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రస్తుత కాలంలో వచ్చినటువంటి కీడును బట్టి నీకు ఏదైతే కీడును తీసుకుని వచ్చాడో లేదా కీడు ఆయన వద్ద నుండి వచ్చిందో ఆ కీడును బట్టి నీ పట్ల ఆయన ఒక మంచి ఉద్దేశంను కలిగి ఉన్నాడు.
నీకు అది రావటంలో ఆయనకు ఒక మంచి సంకల్పం ఉంది అక్కడ. అంటే ఉద్దేశము అనే ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే, సాధారణంగా ల్యాబ్లో పిల్లలు, ఉదాహరణకి కెమిస్ట్రీ ల్యాబ్ ఉందనుకోండి, ఆ కెమిస్ట్రీ ల్యాబ్ రసాయనాలను తీసుకొని ఆ కెమిస్ట్రీ ల్యాబ్లో వాళ్ళు రసాయనాలు తీసుకొని కలుపుతుంటారు. కలిపే ముందు వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి, మీరు ఏం చేయబోతున్నారు అన్నది ముందే ఉద్దేశము అని రాస్తారండి. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ప్రారంభంలో ఉద్దేశము అని రాస్తారు. అంటే ఎయిమ్, వాళ్ళు ఏం చేయబోతున్నారు. ఇదిగో నేను ఈ రెండు రసాయనాలను కలపటం వల్ల ఫలానా నేను తయారు చేయబోతున్నాను, ఫలానా ఎక్స్పెరిమెంట్ నేను చేయబోతున్నాను, అందులో నేను ఫలానా రిజల్ట్ నేను తెచ్చుకోవాలనుకుంటున్నానని ఆ ముందు ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి శాస్త్రవేత్తలు బాగా కష్టపడి మరి వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైపోయారని అన్ని ఛానల్స్ కూడా ఎక్కువస్తున్నాయి కోవిడ్ గురించి. ఈ కోవిడ్ అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి తెగులు, ఒక వైరస్. దానికి ఒక విరుగుడును, ఒక వ్యాక్సిన్ని తయారు చేయాలని ఒక ఉద్దేశమును కలిగి పనిచేస్తున్నారు. ఉద్దేశం ఏంటంటే వ్యాక్సిన్ తయారు చేయటం అనేది ఉద్దేశం. అందులో ఎన్నో రసాయనాలు కలుపుతూ వాళ్ళు చేస్తున్నారు. అలా దేవుడు కూడా ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడట మనిషి పట్ల. రాబోతున్నటువంటి కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. కానీ ప్రస్తుత కాలంలో మీకు ఎలా కనిపిస్తున్నాయి? అవి హానికరమైనవి కనిపిస్తున్నాయి. ఈరోజు అది నీకు దుఃఖకరంగా ఉంటుంది. ఈరోజు నీకు బాగా బాధ అనిపించవచ్చు, దానివల్ల బాధ అనిపించవచ్చు, నువ్వు బాధ అనుభవిస్తున్నావేమో. కానీ అది నీకు బాధ కలిగించడానికి వచ్చింది అనుకుంటే పొరపాటు. ప్రియులారా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మన కుటుంబంలో జరిగేటువంటి ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఎదుగుతున్నప్పుడు వాడికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ పిల్లలకి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పసిపిల్లలకి ఏం చేస్తామంటే, కొన్ని నెలల తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి వేయిస్తుంటామండి, టీకాలు వేయిస్తుంటాం. ఈ టీకా వేయించేటప్పుడు వాడు చాలా ఏడుస్తాడని మనకు తెలుసు, మనకి గాయం అవుతుందని తెలుసు. బిడ్డ ఏడుస్తాడని తెలిసి టీకా వేయించడానికి సిద్ధపడతాం. టీకా వేయించిన తర్వాత కూడా ఆ టీకా వేసిన నెక్స్ట్ డే బిడ్డలో వాళ్ళకి జ్వరం వస్తుందని తెలుసు, వాళ్ళకి గాయం అయిపోయి బెడ్ పైన వాడు సిక్ అయిపోతాడు, ఇవన్నీ మనకు తెలుసు ముందే. వానికి గాయం అవుతుందని తెలుసు, నొప్పి వస్తుందని తెలుసు, బాధ కలుగుతుందని తెలుసు, ఆ తర్వాత వాడికి జ్వరం వస్తుందని తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా టీకాను వేయిస్తున్నామా వేయించట్లేదా? మనము వేయిస్తున్నాం. ఏంటి ఇన్ని జరుగుతున్నాయని తెలిసి కూడా ఎందుకు టీకా వేయిస్తున్నామండి? అంటే కావాలని బిడ్డను బాధ పెట్టడానిక, ఆయనకు కీడు తలపెట్టడానిక? ఏంటి ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు కీడు జరుగుతున్నట్టే కదా, అక్కడ శరీరానికి కీడు సంభవిస్తుంది కదా. కావాలని చేస్తున్నామా అన్న అన్నట్టుగా అనిపించట్లేదా? ఇవన్నీ ఏంటి తెలిసే చేస్తున్నామా? ఇదంతా మనం తెలిసే చేస్తున్నాం కదా. ఏంటి మనకంటూ ఒక నీతి ఉంటుందండి. అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఈ విషయాన్ని అడిగినప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకండి బిడ్డకు గాయం అవుతుంది, ఎందుకు ఇలా కీడు చేస్తున్నారు, వాడు ఏడుస్తాడు కదండి, వాడికి నొప్పి అవుతుంది కదండి, ఏంటి ఆ బిడ్డ జ్వరము మరి జ్వరంతో బాధపడాల్సి ఉంటుంది కదండి ఈ టీకా వేయటం వల్ల అని ఎవరన్నా అడిగారనుకోండి, అప్పుడు ఏమంటారండి? నవ్వుతూ అవునండి తెలుసండి, మా పెద్దోడికి వేయించినప్పుడు వాడు ఇలాగే ఏడ్చాడండి, మా పెద్ద పాపకి చేసినప్పుడు కూడా ఇలాగే ఏడ్చిందండి, జ్వరం వచ్చిందండి, అయినా వేయక తప్పదండి అంటున్నాం. ఎందుకు వేయక తప్పదు అంటున్నామంటే నీకంటే ఒక నీతి ఉంది. ఏంటో ఆ నీతి అంటే ఆ టీకా వేయించటం వల్ల టీకా ద్వారా కొన్ని సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియాలు ఆ బిడ్డ దేహంలోనికి పంపిస్తే ఆ పంపబడినటువంటి బ్యాక్టీరియాల ద్వారా లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క రోగ నిరోధక వ్యవస్థ బలపడాలి. బయట నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియాలను చంపేసి లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి బలపడుతుంది, వాడు భవిష్యత్తులో ఎలాంటి రోగాలనైనా తట్టుకొని నిలబడేటట్టుగా బలవంతుడు అవ్వడానికి ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నాం. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించాం. రాబోతున్న రోజుల్లో బిడ్డకు మేలు కలగాలంటే, రాబోతున్న రోజుల్లో ఎలాంటి రోగకారక క్రిములు ఆయన మీద దాడి చేయకుండా ఆయన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి వ్యాక్సిన్ ఇస్తున్నాము అని చెప్తున్నాము. మనం చేసేదేమో నీతి అంటున్నాం, మరి దేవుడు చేస్తే
దేవుని నోట నుండి కీడు రాగానే ఆయన చెడ్డవాడని ఎలా అనుకుంటారు? దేవుని నోట నుండి కీడు సంభవిస్తుంది, బయలువెళ్తుంది అనగానే, ఆ కీడు మనకు సంభవిస్తుంది అనగానే దేవుని చెడ్డవాడిగా చూడకూడదు. అలా పరలోకం మందున్న దేవుడు కూడా నీవెలాగైతే వ్యాక్సిన్ వేస్తూ నీ బిడ్డకు గాయం అవుతున్నా మేలు జరగాలని ఆలోచిస్తున్నావో, పరలోకం మందున్న దేవుడు కూడా నీకు కీడును తలపెట్టి నీకు మేలు చేయాలని ఆలోచిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకోవంటే దేవుని మనసును నువ్వు అర్థం చేసుకోలేదు, దేవుణ్ణి దేవునిగా అర్థం చేసుకోలేదు. కనుక దేవుని మనసు అర్థం కాలేనప్పుడు, దేవుని మనసైన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని నువ్వు చదవటం లేదు గనక, దేవుని మాటల్ని అపార్థం చేసుకుంటున్నావు. దేవుని నుండి కీడు బయలు వెళ్ళటం ఏంటండి అంటున్నావు. దేవుని నుండి కీడు ఎందుకు బయలు వెళ్ళకూడదు? దేవుని నుండి మేలు మాత్రమే ఎందుకు రావాలి? కీడు ఎందుకు రాకూడదు? ఆ కీడు కూడా నీకు వస్తుందంటే ఆ పరలోకమందున్న దేవుడు నీకు మేలు చేయటానికే కీడును రప్పిస్తున్నాడు. ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఉంది, ఒక ఏమి కలిగి ఉన్నాడు, ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు. రాబోతున్న దినములలో నీకు అది సమాధానకరమైనదిగా ఉండాలని చేశాడు తప్ప ప్రస్తుతానికి నీకు హాని కలిగిస్తున్నట్టుగా ఉంది. ఎవరి జీవితంలోనైనా ఇలా ప్రస్తుత కాలంలో హాని కలుగుతున్నట్టుగానే ఉంది, దుఃఖకరంగా ఉంది, కీడు సంభవించినట్టుగానే ఉంది, కానీ రాబోతున్న కాలంలో ఈయనకు మేలు సంభవిస్తుంది అన్నట్టుగా ఎవరి బ్రతుకుల్లోనైనా కనబడ్డాయండి? దయచేసి అలాంటి ఉదాహరణలు ఏమైనా మాకు చెప్పండి అనగలిగితే, లేఖనాల్లో దేవుడండి కథలు రాయించలేదు, అందుకే ఎక్కడ కూడా కథలు రాయించలేదు. బైబిల్లో రాయబడిన ప్రతిది కూడా యథార్థ గాథలు, చక్కగా ఉపమానాల రూపంలో మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బ్రతుకులను చూపించి దేవుడు పాఠాలు నేర్పించాడు. ఒక భక్తుని యొక్క జీవితంలోనికి మనం తొంగి చూడగలిగితే ఆయనే యోసేపు గారు. యాకోబు రాహేలు దంపతులకు జన్మించినటువంటి కుమారుడు యోసేపు. యోసేపు చాలా మరి నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, తండ్రి ఎలాగైతే చక్కగా పెంచాడో అలా తండ్రికి తగ్గ తనయుడుగా, తండ్రి దగ్గర తండ్రి చాటన పెరిగినటువంటి కుమారుడు. అన్నలు ఏ తప్పు చేస్తున్న తండ్రి వద్దకు వచ్చేసి చెప్పేవాడు యోసేపు. అన్నలు ఏ పొరపాట్లు చేస్తున్నారో అవన్నీ కూడా తండ్రికి చెబుతూ మరి నీతిగా బ్రతికినటువంటి కుమారుడు. ఏది దాచుకునే మనస్తత్వం ఆయనకు లేదు. దేవుడు ఆయనను మెచ్చి ఆయనకు కలల భావం చెప్పగలిగేటువంటి వివేకాన్ని ఇచ్చాడు. అలా తను కన్న కలల గురించి చెబుతూ ఉన్నప్పుడు అన్నలు ఆయన మీద పగ పెంచుకున్నారు. రోజు రోజుకి ఆయన మీద పగబట్టిన అన్నలు ఎలాంటి భయంకరమైనటువంటి ఆలోచన చేశారంటే తమ్ముణ్ణి చంపేద్దామనుకున్నారు. కానీ అందులోనే ఆయన చంపకూడదు అని బ్రతిమలాడటం వల్ల ఇదిగో ఆ యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మారు. ఇదంతా చరిత్ర మనకు ఆది కాండంలో కనిపిస్తుంటుంది. మీరు ఎన్నోసార్లు యోసేపు గారి జీవిత చరిత్రను మీరు చదివిన వాళ్ళే, తెలుసుకున్న వాళ్ళే, విన్న వాళ్ళే, అసలు యోసేపు ఎందుకు అమ్మబడ్డాడో ఆయనకు అర్థం కాలేదు. సొంత అన్నలే తనని ఎందుకు అమ్మేశారు అర్థం కాలేదు. బావిలు వేశారు, అక్కడ నుంచి తీసి ఐగుప్తు వర్తకులకు అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పోతిఫర్కి అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో బానిసగా పడ్డాడు. పోతిఫర్ భార్య ఆయన మీద కన్నువేసింది. యువకుడు యువకుడైనటువంటి యోసేపు పైన కన్నేసి తన్ను అనుభవించాలని కోరింది. దేవుడు సమస్తాన్ని చూసేవాడు. నా చుట్టున్నటువంటి వాళ్ళు నా వారు కాకపోవచ్చు, నా చుట్టున్నటువంటి వాళ్ళు నన్ను గుర్తించకపోవచ్చు, నేనెవరికి గుర్తులేనని చెప్పిన ఇష్టానుసారమైనటువంటి పాపాలు నేను చేయకూడదని ఆలోచించినటువంటి, చాలా జాగ్రత్తగా తనను తాను కాపాడుకున్నాడు, తన గుణాన్ని కాపాడుకున్నాడు, తన శీలాన్ని కాపాడుకున్నటువంటి గొప్పవాడు. తన వస్త్రాలనైనా వదిలేసి పారిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ పాపం మాత్రం చేయలేదు. అలా తాను అనుకున్నది నెరవేరలేదని పోతిఫర భార్య ఆయన మీద పగబట్టి తను చెరసాలు వేయించింది. ఒకనాడేమో బావిలో పడ్డాడు, అక్కడి నుండి ఐగుప్తి వర్తకుల చేతిలో పడ్డాడు, అక్కడి నుండి పోతిఫర్ ఇంట్లో పడ్డాడు, అక్కడి నుంచి చెరసాల్లో పడ్డాడు. ఎందుకు ఇలా పడుతున్నాడు అర్థం కావట్లేదు. ఒకదాని వెంట ఒకటి ఈ కీడులన్నీ వస్తున్నప్పుడు యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ కుర్రాడు తల్లిదండ్రులకు దూరం అయిపోయి, నాన్న వాళ్ళకు దూరం అయిపోయి ఎలాంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడో ఒకసారి ఆలోచించండి. మనసుకు అది ఎంత గాయంగా ఉంటుందో ఆలోచించండి.
సొంత వారు అన్నటువంటి వారే తనను నమ్మేశారన్నటువంటి ఆ మాట ఆయన ఎంత కలిచివేస్తుందో, ఆ సంఘటన ఆయన ఎలా కలిచివేసిందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని బాధలు తన జీవితంలో జరుగుతున్న ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తన జీవితంలో ఇవన్నీ సంభవించిన తాను మాత్రం ఎక్కడ భయపడలేదు ప్రియులారా, ఎక్కడ కూడా దేవుని యెడల భక్తిని వదల్లేదు, యథార్థపరుడుగానే ఉన్నాడు, తన నీతిని వదల్లేదు. అలా ఉన్నటువంటి ఆయన ఒకనొక రోజు ఎలాంటి స్థితికి వచ్చాడంటే, దేవుడు ఫరోకు కలరప్పించి అలా కలభావాన్ని చెప్పగలిగేటువంటి సామర్థ్యము ఆ దేశంలో ఎవరికి లేకుండా చేసి ఆ కలభావాన్ని కేవలము చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు గారు మాత్రమే చెప్పగలిగేటువంటి వాడుగా ఉంచి, ఎప్పుడైతే ఫరో కలభావాన్ని చెప్పగలిగాడో యోసేపు, ఫరోకి యోసేపు మీద మంచి అభిప్రాయం ఏర్పడి, నాకు వచ్చినటువంటి కలభావాన్ని చెప్పిన నీకంటే తెలివిమంతుడు, ఇదిగో ఈ దేశంలో ఎవరు లేరని చెప్పి, నా తర్వాత ఇదిగో అంతటి స్థానంలో నీవే ఉండాలి అని చెప్పేసి, ఇదిగో అన్నిటి మీద సర్వాధికారం నీకు ఇచ్చేస్తున్నాను, ఒక రాజ్య పరిపాలన విషయంలో రాజుగా మాత్రం నేను ఉంటానని చెప్పేసి చెప్పి యోసేపును ఫరో తన తర్వాత అంతటి స్థానంలో ఉంచాడంటే, ఒక మాటలు చెప్పాలంటే మంత్రిగా ఉంచాడు, ప్రధాన మంత్రి అన్న స్థానం అన్నమాట ఆయన ఆ రోజు. అంతటి స్థితిని యోసేపు గారు పొందుకున్నప్పుడు తన అన్నలు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు సంభవించి అన్నలు యోసేపు గారి దగ్గరికి రావటం, యోసేపు గారి దగ్గరికి ఎప్పుడైతే అన్నలు వచ్చేశారో అన్నలను చూసినటువంటి యోసేపుకు కన్నీ రాగలేదు, బోరున విలిపించాడు. అన్నలు మాత్రం చాలా బాధపడుతున్నారు, తమ్ముడు నిన్ను అమ్మేసినందుకు మేము చాలా బాధతో ఉన్నామని వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ ఏడుపును మానుపుతూ వాళ్ళని ఓదార్చడానికి యోసేపు గారు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ అర్థం చేసుకుని అన్నలతో చెప్పినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే, ఇదిగో ఒక మనిషికి కీడు సంభవించినప్పుడు ఆ కీడు వెనకాల మేలు ఎలా దాగి ఉంటుందో అర్థమవుతుంది యోసేపు గారి మాటలను బట్టి. యోసేపు గారు కీడు వెనకాల మేలును దేవుడు ఎలా దాచాడని అర్థం చేసుకున్నాడో తన బ్రతుకులో జరిగిన సంఘటనలన్నింటిని బట్టి తన మాటల్లోనే మనం చూడగలిగితే, ఆది కాండం చంపాలనుకున్నారు, అలా చంపాలనుకుని అమ్మినటువంటి అన్నలతో మాట్లాడుతున్నారు, మీరు నాయుడల కీడు చేయని ఉద్దేశించి తిరిగి, ఒకప్పుడు మీరు కీడు చేయని ఉద్దేశించారు అది నిజమే, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మనం చదివాం యిర్మీయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో మనం ఒక మంచి మాటను చదివాం. ఏమని చదివాము? యిర్మీయా గ్రంథం 29:11, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అయితే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదని దేవుడు చెప్పాడు కదా. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే, సమాధానకరమైన ఉద్దేశములే నాకున్నాయి అంటే దేవుడు ఉద్దేశమును కలిగి ఉంటాడు, అది సమాధానకరమైనదే, కానీ ప్రస్తుత కాలంలో అది హానికరంగా మీకు అనిపించవచ్చు, గాయంగా అనిపించవచ్చు మీకు అది, కానీ దేవుడు మాత్రం సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఇదిగో యోసేపు తన నోట్లోంచి చెప్తున్నటువంటి మాట చూడండి, మీరు నాకు కీడును చేయని ఉద్దేశించారన్నయ్యా, కానీ దేవుడు మాత్రం నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు చేశాడు, దేవుడు ఉద్దేశించాడు అంటున్నాడు. నాకు కీడు చేశానని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాకు కీడు చేశారు, కానీ ఆ కీడు వెనకల దేవుడు మేలును కలిగి ఉన్నాడు, మేలు మనందరికీ చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనందరికేనంటే ఇదిగో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆ రోజు యాకోబు గారి కుటుంబంలో బ్రతికున్న అనేక మంది ప్రజలకు మేలు కలిగినట్లు ఇది చేశాడు అంటున్నాడు. యాకోబు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కనానులో కరువు రాబోతుందని దేవుడికి తెలీదా? భవిష్యత్తును ఎరిగిన దేవుడు, భవిష్యత్తులో కానాను నా కుమారుడైనటువంటి యాకోబు నివసించేటువంటి ప్రాంతంలో కరువు రాబోతుందని తెలిసిన దేవుడు, ఆ కరువులో యాకోబు పిల్లలు నాశనం అయిపోకూడదు, రూబేన సంతతి వారు నాశనం అవ్వకూడదు, లేవి సంతతి వారు నాశనం అవ్వకూడదు, ఇలా 12 గోత్రములలోని వారు ఎవరు కూడా నాశనం అవ్వకూడదు, ఆయన పిల్లలు ఎవరు నాశనం అవటానికి ఇష్టం లేదు. యాకోబు మీద ప్రేమ అండి, యాకోబు ఇస్రాయేలు అని పిలిచి చక్కగా ముద్దుగా పిలుచుకున్నాడు దేవుడు, యాకోబును ఇస్రాయేలు అని పిలుచుకున్నాడు. అలాంటి ఇస్రాయేలు నిజంగా అండి
ఆ సంతతిని దేవుడు వదిలేస్తాడా? రాబోవు కాలమందు వాళ్లకు మేలును దాచటం కొరకు ఒక వ్యక్తికి మాత్రం కీడు సంభవించింది. అది దేవుని ఉద్దేశం ప్రకారంగానే జరిగింది. అన్నలు అక్కడ కీడు చేశారన్నట్టుగా అనిపిస్తుంది మనకి, కానీ యోసెఫ్ మాత్రం దీన్ని ఎలా అర్థం చేసుకున్నాడు? అన్నలారా, మీరే ఒకవేళ నన్ను ఐగుప్తు దేశానికి పంపించకపోతే ఈరోజు నేను మరి ఫరో తర్వాత అంతటి స్థానంలో ఉండేవాడినా? అలా నేను ఉండకపోతే మనము కణానులో ఒకవేళ నివసించిన వారమైతే కణానులో కరువు వచ్చి అక్కడే మనంతం చనిపోయే వాళ్ళం కదా. దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే నన్ను మీకంటే ముందుగా పంపాడు మనందరం బ్రతకటానికి, మనందరికీ మేలు చేయడానికి దేవుడు చేశాడని ఎంత పాజిటివ్గా ఆలోచించాడు చూడండి, ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు చూడండి. కానీ మనం ఒక సైడ్ ఆలోచిస్తుంటే యోసేపు గారికి అంతా కీడే జరుగుతుందన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దేవుడికి తెలియకుండా జరగలేదు, యోసేపుకి అన్ని దేవుడికి తెలిసి యోసేపు గారికి జరిగాయి. అలా యోసేపు గారికి జరిగినటువంటి ఈ కీడు వెనకాల ఎవరున్నారన్నమాట? దేవుడు ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు? మేలుకరమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అదే 45వ అధ్యాయంలో 5వ వచనములో ఇంకొక చక్కని మాట మరి రాయబడింది. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనములో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకండి అన్నలారా, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ఒకవేళ నన్ను అమ్మేశారని మీరు అనుకుంటుంటే మీరు బాగా ఇంకా బాధపడాల్సి వస్తుంది. అందుకే మీరేం బాధపడకండి అన్నయ్యలారా అంటూ, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు అంటున్నాడు. మీరు తర్వాత వచ్చారు, నేను ముందు వచ్చాను అంతే. కానీ ఈ పంపించే ప్రక్రియ దేవుడు చేశాడు, ఇది ప్రాణరక్షణ కొరకు చేశాడు అంటున్నాడు. అనేక మంది ఇస్రాయేలుల ప్రాణాలని రక్షించటం కొరకు దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండి చేశాడన్నయ్యా అని చెప్తున్నాడండి. దేవుడు ఒక మంచి ఉద్దేశమును కలిగి ఉండి చేశాడు అంటే యోసేపుకు కీడు సంభవించింది అన్నట్టుగా మనకు కనిపిస్తున్న భవిష్యత్తు నెరిగిన దేవుడు ఇస్రాయేలీయులకు, ఇస్రాయేల్ జనాంగానికి మేలు చేయటానికే ఇదంతా చేశాడు. అంటే కీడైనా మేలైనా ఎవరి నోటి నుండి బయలుదేరుతుంది? పరలోకమందున్న దేవుని నోటి నుండి బయలుదేరుతుంది. మేలైనా కీడైనా ఆ పరలోకమందున్న దేవుని నోట నుండే బయలుదేరుతుంది. అందుకే మేలు కీడుల రథసారథి దేవుడు. అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయనకు తెలియకుండా ఎవరికి కీడు జరగదు, మేలు జరగదు. ఖచ్చితంగా ఆయనకు తెలిసే జరగాలి, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఆయనకు తెలియకుండా ఏది జరగదన్నమాట, ఖచ్చితంగా ఆయనకు తెలిసే జరగాలి. ఒకసారి పౌలు గారు మాట్లాడిన మరొక మాటను కూడా మీరు చూస్తే, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో పౌలు గారు ఒక వ్యక్తిని అక్కడ పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అలెక్సాండ్రు అనేటువంటి వ్యక్తి అట. ఈ అలెక్సాండ్రు అనేటువంటి వాణ్ణి గురించి చెబుతూ, అలెక్సాండ్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేసాను అంటున్నాడండి పౌలు గారు. పౌలు గారు తన జీవితంలో ఆయా ప్రాంతాలకు ప్రయాణాలు చేసి దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు ఆయనకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేలు చేసిన వాళ్ళ గురించి చెప్పాడు. ఇదిగో అకుల ప్రిస్కిల్ల, వారు నా జత పని వారు అని చెప్పాడు. వారు నాకు సహాయపడ్డారని చెప్పాడు. ఇలా చాలామంది పేర్లు మీరు రోమిలకు రాసినటువంటి పత్రికలో చివరి అధ్యాయంలో చదువుతుంటే అనేక మంది పేర్లు మీకు కనబడుతుంటాయి అందులో. ఇదిగో అకుల ప్రిస్కిల్ అనేటువంటి నా జత పని వారు, వాళ్ళు నా ప్రాణము కొరకు వారి ప్రాణమునిచ్చుటకై తెగించినటువంటి వారు అని చెప్పాడండి. ఇలా మొత్తం 16 అధ్యాయం అంతా మీరు చూస్తున్నప్పుడు అనేక మంది పేర్లు అక్కడ మనకు ప్రస్తావించినట్టు కనబడుతుంది. వీళ్ళంతా మేలు చేసిన వారు, సహాయపడినటువంటి వారు. ఒక ఫిబే అనేటువంటి సహోదరుంది. ఇలా ప్రియురాలకు పెరిశిష్యునకు వందనాలు చెప్పండి అంటాడు. చాలామంది పేర్లు చెబుతూ వీళ్ళంతా మేలు చేశారని చెప్పాడు. అలాగని కీడు చేసిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. మన సువార్త పరిచర్యలో అందరూ మేలు చేసిన వాళ్ళే మనకు ఉండరు ప్రియులారా. కొందరు మన జీవితంలో మనకు కీడు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వారి వల్ల మనము కీడులు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. మనము గాయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఎంతో బాధ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళలో ఒకటి అలెక్సాండ్రు అనేటువంటి కంచెరవాడు. నాకు చాలా కీడు చేశాను అంటున్నాడు. చాలా కీడు జరిగింది వాడి వల్ల.
వాటి వలన ఎంతో బాధను అనుభవించాను అని చెప్తున్నారండి. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. మనం దేవుని పని చేస్తున్నప్పుడు అంత సాఫీగానే కొనసాగుతుంది అనుకోకండి. మన చుట్టూనటువంటి వాళ్ళ వల్ల మనం ఎన్నో బాధలు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే పౌలు గారు కొరింథీయులకు 2వ పత్రికను కూడా రాస్తూ అందులో 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి రాస్తాడండి. అందులో ఎన్ని బాధలు వచ్చాయో ఎన్ని కష్టాలు వచ్చాయని రాస్తూ అలా 23వ వచనం నుండి చెబుతూ 26వ వచనంలో చెప్తాడండి ఒక మాట. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను అంటాడు. స్వజనులు సొంత జనులు, అంటే సొంత జనులు అని చెప్పబడినటువంటి వారి వల్ల కూడా ఏం జరిగిందనమాట, పౌలు గారికి ఆపదలు వచ్చాయి, కీడు సంభవించాయి. అలెక్సాండ్రు అనేటువంటి వాడు కంచెరివాడు అంటాడండి. అలెక్సాండర్ అనేటువంటి కంచెరి నాకు కీడు తలపెట్టాడు, నాకు కీడు తలపెట్టాడు, చాలా కీడు చేశాడు అంటే మనం సువార్త పరిచర్యలు కొనసాగుతున్నప్పుడు మేలులు అనుభవిస్తుంటాము, కీడులు సంభవిస్తుంటాయి. అలా సంభవిస్తున్నప్పుడు మేలు సంభవించగానే దేవుడి వల్ల జరిగింది, కీడు సంభవించగానే ఇది ఖచ్చితంగా దీనికి కారకుడు అపవాది అని అపవాది మీద నెట్టేయకూడదు. ఒకవేళ అపవాది మనకు మన ముందొచ్చి మనల్ని శోధిస్తున్నట్టుగా కనబడుతున్నా, అపవాదికి అధికారం ఇచ్చేది ఎవరో తెలుసా? యోబు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యోబు గారి దగ్గరికి అపవాది డైరెక్ట్గా వచ్చింది అని ఉందా, దేవుడు చెప్పగా వచ్చింది అని ఉందా, ఏంటి దేవుడు పర్మిషన్ అవ్వగా ఇయ్యగా వచ్చిందండి? మీరు ఒకసారి ఆ మాట చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకు యెహోవా అతడు అనగా యోబు నీ వశమన ఉన్నాడు అని అపవాదితో అంటూ అతని ప్రాణము మాత్రము నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాడు. నువ్వు ప్రాణము ముట్టుకోవద్దు, మిగతా ఏం చేసుకుంటావో చేసుకో అని పంపించాడు. మొత్తం ఆయన ఇదిగో అపవాదికి దేవుడే అవకాశం ఇస్తే వచ్చినట్టుగా కనబడుతుందండి. మీరు 1వ అధ్యాయంలో చూడవచ్చు, 8వ వచనంలో 1వ అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిద్దివా, అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏంటి అపవాది యోబు ఎలాంటి వాడు అని దేవుణ్ణి అడిగాడా? దేవుడే కల్పించుకొని అపవాదితో చెప్పాడంటే దేవుడే చెప్పాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని దేవుడే చెప్తున్నాడు, దేవుడే చెప్పాడు. అలా చెప్పిన ఆయన అలా చెప్పినప్పుడు అప్పుడు అపవాది ఆయన ఊరకయే మీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా అండి, ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, ఆయన చుట్టూనటువంటి కంచెను మీరు తీసివేయండి అంటే అప్పుడు అవకాశం ఇచ్చి పంపాడు. దేవుడు అవకాశం ఇస్తే అపవాది వస్తాడండి. అలాగని ఒక మనిషిని శోధించడు దేవుడు, దేవుడు శోధించడు. మరి యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. శోధించటం మాత్రం దేవుడు శోధించడు, కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే దేవుడు డైరెక్ట్గా శోధించడు. మరి శోధించడానికి అవకాశము ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఎవరికి ఇస్తాడు? అపవాదికి ఇస్తాడు. అపవాది ఇదిగో యోబు విషయంలో పర్మిషన్ అడిగితే ఇచ్చాడు. ఒకవేళ పర్మిషన్ అడగకపోతే ఇచ్చేవాడు కాదు. దేవుడు పర్మిషన్ అపవాది అడిగినందుకు ఇచ్చాడు యోబు విషయంలోకి వెళ్ళు. అంటే దేవుడే మనల్ని నమ్మి అవకాశం ఇస్తాడండి. ఫస్ట్ దేవుడే మనల్ని నమ్ముతాడు. మనల్ని నమ్మకపోతే దేవుడు అలా అవకాశం ఇచ్చే అవకాశమే లేదు. మనల్ని నమ్మాడు గనక అపవాదికి అవకాశం ఇస్తున్నాడు. ప్రియులారా, వాడు వచ్చేసి మనల్ని శోధిస్తున్నాడు. వాస్తవానికి దేవుడు పరీక్షించడానికి అవకాశం ఇస్తే వాడు పరీక్షను కాస్త శోధనగా మార్చేసి మనల్ని పడగొట్టాలని చూస్తాడు. పరీక్షకు శోధనకు ఉన్న తేడంటే పరీక్ష అంటే ప్రయోజకుడు అవ్వడానికి మరి ప్రవేశపెట్టేది లేదా ఏర్పాటు చేసేది అయితే, అది శోధన ఏంటంటే పడగొట్టడానికే చేసేది. అలాగని దేవుడు మనల్ని పడగొట్టాలని ఎందుకు చూస్తాడండి? మనము పడిపోవాలని ఎందుకు చూస్తాడు?
అలా అనుకుంటే మనం నరకానికి జారిపోతే ఆయనకేంటి, ఆయనకేంటి నష్టం? మనం అందరం నరకానికి జారిపోతుంటే ఆయనకేంటి నష్టం? అసలు బైబిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ మాటలు మనకు ముద్రించి ఈ కాలంలో ఉన్నటువంటి మనకు అందించాల్సిన అవసరం ఏముంది? అలా అందించాడంటే మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరు నశించటం దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్కరు నశించటం దేవునికి ఇష్టం లేదు. అందుకే ప్రియులారా, మన పైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని నమ్మాడు, అపవాదికి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇస్తే ఆ అపవాది వచ్చి మనల్ని శోధిస్తాడు. వాడు శోధకుడు. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు వాని గురించిన మాట ఒకటి రాయబడిందండి. వాడు ఏం చేస్తాడని రాయబడిందో నాలుగు మత్తయి సువార్త 4:3 ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 4:3 యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చినప్పుడు, ఇదిగో అపవాది చేత శోధింపబడుటకు ఆయన అరణ్యమును కొనిపోబడ్డాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడెను అని ఉంటుంది అని 3వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? 3వచనములో ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, ఆ శోధకుడు అని అంటే శోధకుడు ఎవరు? అపవాది శోధకుడు. దేవుడు శోధించడు. దేవుడు ఒక మనిషి పడిపోవాలని చూడడు, ఒక మనిషి నిలబడాలని చూసేది దేవుడు. కానీ అపవాది పడగొట్టడానికి చూస్తుంటాడు. వాడికి అవకాశం ఇచ్చి దేవుడు మనల్ని పడగొట్టాలని చూస్తున్నాడంటే లేదు, వాడికి అవకాశం ఇస్తే వాడు మనల్ని పడగొట్టడానికి వచ్చినప్పుడు వాడు పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ మనం తిప్పికొట్టి బలంగా నిలబడాలని అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే స్వయాన మనం ఎవరము? దేవుని పిల్లలం. మనకు పిరికాత్మని ఇవ్వలేదు దేవుడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, శక్తిగల ఆత్మను మనకి ఇచ్చాడు. అలా మనం తట్టుకోగలము, వీటన్నిటిని తట్టుకొని నిలబడగలమని దేవుడు మనల్ని నమ్మిచ్చాడు. యోబు విషయంలో ఎలాగైతే నమ్మాడు, మన విషయంలో అలాగే నమ్మాడు. అందుకే తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో మనకిచ్చినటువంటి ఆత్మ గురించి చెప్పబడినటువంటి మాట, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో 1:7 తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడు శక్తిమంతుడైనప్పుడు మనకు కూడా శక్తి గల ఆత్మనిచ్చాడు. మనము కూడా పడిపోకుండా బలంగా నిలబడగలమని దేవుడు నమ్మాడు, నమ్మే ఇచ్చాడు. కానీ ఆయన నమ్మింది మనల్ని అయితే, నమ్మి మన మీద ఇదిగో అవకాశం అపవాదికి ఇస్తే అపవాది కాళ్ళ కిందికి జారిపోతున్నారు చాలామంది ఓడిపోయి. దేవుడే మనల్ని నమ్మితే మన మీద మనకే నమ్మకం కలగట్లేదంటే మీరు ఆలోచించండి, మన మీద మనకే నమ్మకం కలగట్లేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని నమ్మాడండి, దేవుడు మనల్ని నమ్మాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు పౌలు గారి చేత. కొరింథీయులకు రాసినటువంటి 1:13 కొరింథీయులకు రాసినటువంటి 1:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, మనకు ఒకవేళ శోధన ఏదైతే వస్తుందో ఆ శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. మనుషులకు కలుగు శోధన తప్ప మనకేది సంభవించదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు. ఆయన శోధించడు అని లేదు, శోధింపబడనివ్వడు అంటే అపవాది శోధకుడు గనక ఆ శోధకుడు దేవుడు మనము సహించగలిగినంతనే శోధించేటంత అవకాశం ఇస్తాడు. యోబు గారు ఎంత సహించగలరు? తన ఆస్తి అంతా పోయినా సహించగలరు, తన పిల్లలందరూ చనిపోయినా సహించగలడు, చివరికి అనారోగ్యము ఆయన కలిగినా సహించగలడు. భార్య వచ్చి తనను ఇదిగో నీవు దేవుని దూషించి నీ యథార్థతను వదిలేసి మరణము కమ్ము అని అన్నా కూడా సహించగలడు. ఇన్ని సహించగలిగేంతటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. ఇన్ని వచ్చినా కూడా దేవుణ్ణి వదలడు, అంత కెపాసిటీ ఆయనకు ఉంది గనక. అందుకే మీరు సహింపగలిగినంత కంటే ఆయన మిమ్మల్ని శోధింపనేడంటే యోబు గారు అంత సహించగలరు కనుక ఆయనకు అంత వచ్చింది. మనం ఎంత సహించగలము? మన స్టాండర్డ్ని బట్టి మనకు వస్తుంది. అంటే ఎవరి సామర్థ్యం ఎంతనే దేవుడికి తెలుసు కనుక అంతవరకు మాత్రమే శోధింపబడనిస్తాడు. అందుకే అంటున్నాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, అలా శోధనలో మీరు ఉంటున్నప్పుడు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. అందులోంచి మళ్ళీ తప్పించుకునే రూట్ కూడా మనకి దేవుడు ఇస్తాడు. యోసేపు విషయంలో అదే జరిగింది. చెరసాల్లో ఉన్నాడు, ఇంకా ఆయన తప్పించుకోవడానికి రూట్ లేదన్నట్టు అనిపిస్తుంటుంది అక్కడ.
దేశం కాని దేశంలో ఉన్నాడు. ఈయనేమో హెబ్రిడ్ వాళ్ళేమో ఐగుప్తీయులు. అక్కడ పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి తనతో పాటు జైల్లో ఉన్నారు. పానదాయకుల అధిపతికి, భక్షకారుల అధిపతికి కల వచ్చింది. ఇద్దరికి కలభావాన్ని వివరించాడు. ఇదిగో పానదాయకుల అధిపతితో, నీ ఉద్యోగం తిరిగి నీకు వస్తుంది కనుక నీ ఉద్యోగం తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. కానీ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, పొందిన మేలును మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఫరోకి కలం రప్పించి అక్కడ రూట్ ఓపెన్ చేశాడు. చూసారా, తప్పించుకున్న మార్గం, చెరసాల నుండి తప్పించబడే మార్గం. ఎలా తప్పించ, అఫీషియల్గా తప్పించుకునేటట్టు అంటారు దీన్ని. అఫీషియల్గా రాజే పిలిపిస్తున్నాడు, ఫరో రాజే పిలిపించాడు యోసేపును. ఎక్కడికి? తన యుద్ధకు పిలిపించాడు. చూసారా, అంటే సహించగలిగేటువంటి ఆ ఓపిక నికులు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ శోధనను, ఆ కీడును, ఆ బాధను, ఆ ఆపదను నువ్వు తప్పి అలా తట్టుకొని నిలబడిగినప్పుడు, నిలబడగలిగితే, నువ్వు సహించగలిగినప్పుడు, సహించిన నువ్వు ధన్యుడవుతావు. తప్పించుకునే రూటు దేవుడు నీకు ఇస్తాడు, తప్పించుకున్న మార్గాన్ని దేవుడే నీకు కల్పిస్తాడు. ఒక యోసేపు విషయంలో అదే జరిగింది. యోసేపు విషయంలో అదే జరిగింది ప్రియులారా. తప్పించుకునే మార్గాన్ని ఆయనే ఇచ్చాడు. చూసారా, మన జీవితంలో కూడా ఆపద కలిగిన వెంటనే ఇది దేవుడికి తెలియదండి అని అనుకోకండి. నీకు మేలు కలుగుతున్నా, నీకు కీడు సంభవించినా ఖచ్చితంగా దేవుడికి తెలిసే నీకు సంభవిస్తాయి. దేవునికి తెలియకుండా నీకు ఏది సంభవించదు, దేవునికి తెలియకుండా నీకు ఏది జరగదు. కీడు విషయమై మనిషిని ఆయన శోధించడట. శోధకుడు అపవాది. అలాగని దేవునికి తెలియకుండా నీకు శోధన రాదట. ఆయన శోధింపబడనీయడట నిన్ను. నువ్వు సహింపగలిగినంతనే నిన్ను శోధింపనిస్తాడట. అంతకు మించి అవకాశం ఇవ్వడనమాట అపవాదికి. ఇదిగో నువ్వు ఇంతవరకు మాత్రమే, ఇదిగో యోబు యొక్క ప్రాణమును నువ్వు ముట్టుకోవద్దంటే ముట్టుకోదు అపవాది. అంతే, లిమిట్ ఉందన్నమాట, లిమిట్ ఉంటుంది. ఇది తెలియకుండా చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుని యుద్ధ నుండి కేవలం మేలులు మాత్రం వస్తాయి, కీడు రాదు అనుకుంటున్నారు. కీడు వస్తుందంటే ఆ కీడు వెనకాల దేవుడు మేలు కొరకు చేసి పెట్టాడు. ఇవన్నీ మేలులు దాగి ఉన్నాయి ఇందులో. మనం మేలు కొరకే చేశాడు. దానికి హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం చదుదాం. హెబ్రిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 10వ వచనాన్ని, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు ఎలా శిక్షిస్తున్నాడని రాయబడిందండి. దేవుడు ఎలా శిక్షిస్తున్నాడట? మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనకు శిక్ష వచ్చింది ఈ భూమి మీద అంటే ఆ శిక్ష మన మేలు కొరకే వస్తుందట. ఒకవేళ నువ్వు నిజంగా యథార్థవంతుడి అయితే, నిజంగా నువ్వు న్యాయవంతుడివే అయితే, నీకు ఎప్పుడు ఒకవేళ శిక్ష వచ్చింది అని నీకు అనిపించినప్పుడు ఈ శిక్ష నాకు ఎందుకు వచ్చింది అని నువ్వు భయపడకూడదట. నీ మేలుకే అది వచ్చింది అనుకోవాలట. నా మేలుకే దేవుడు ఇది నాకు ఇచ్చాడు అని నువ్వు భావించాలి. మనం మేలు చేస్తూ మన బ్రతుకులో యథార్థంగా బ్రతుకుతూ, ఎవరికి అన్యాయం చేయకుండా నీతిగా నీతిని అనుసరిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా నీకు ఏదైనా శిక్ష వచ్చిన వెంటనే నువ్వు దడిసిపోకూడదు, నువ్వు టెన్షన్ అయిపోకూడదు, నువ్వు కంగారు అయిపోకూడదు. ఎందుకు ఇలా నాకే ఎందుకు సంభవిస్తుంది అనుకోకూడదట. నాకు సంభవిస్తుంది అంటే నా దేవుడికి తెలియకుండా నాకు సంభవించదు అని నువ్వు భావించాలి. నా దేవుడికి తెలుసు, అలా తెలిసే నాకు వచ్చింది అంటే నేను దీన్ని తట్టుకొని నిలబడగలను, అందుకే నా దేవుడు నాకు ఇది సంభవింపజేశాడా అని నువ్వు భావించాలి అక్కడ. అందుకొరకు ఇదిగో మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే ఏంటి? మనకు మేలు కలగటానికి శిక్షిస్తాడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. నిజంగా ఒకవేళ తప్పు చేస్తేనే శిక్షలు అనుకుంటున్నారు అనుకోండి, లోకంలో చట్టాల్లో అయితే తప్పు చేస్తే శిక్షలు, దాంట్లో డౌట్ లేదు. అలాగని లోకంలో ఉన్నటువంటి చట్టాలు తప్పు చేస్తే శిక్షలు అని చెప్పేసి ఇక్కడ కూడా లేదండి, మీరు ఏమైనా చెప్పండి, మనం తప్పు చేస్తేనే ఏదో శిక్ష వచ్చి ఉంటుంది మనకు అని అనుకున్నారనుకోండి, అలాగైతే మరి యేసుక్రీస్తు వారు కూడా శిక్షింపబడ్డారు.
ఆయన భయంకరమైనటువంటి శిలువ మ్రాను పైన వేలాడదీయబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, అవమానం పొందాడు. ఇవన్నీ బాధలు వచ్చాయి కదా, ఇంత భయంకరమైన శిక్ష ఆయనకు రాలేదా? శిలువ మ్రాను పైన వేలాడాడు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, బల్లెపు పోటు, ముళ్ళ కిరీటం, ఇవన్నీ భయంకరమైనటువంటి బాధలే కదా. ఇంత భయంకరమైన శిక్ష వచ్చింది కదా, మరి నిజంగా లోకములో అన్నట్టుగా ఒకవేళ తప్పు చేస్తేనే శిక్ష వస్తుందండి అని అంటే, మరి యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేసినందుకు శిక్ష వచ్చింది చెప్పండి? ఆయనలో ఏ పాపం లేదు కదా, ఏ పాపం ఎరగని ఆయన మీదకి ఎందుకు శిక్ష వచ్చింది అంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు తప్పు చేసినందుకు రాలేదు, మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. యేసుక్రీస్తు వారిని శిక్షించటంలో ఒక మేలుంది. ఆ మేలేంటంటే సర్వ మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించాలి యేసుక్రీస్తు వారు. ఇది దేవుని సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఈ ప్లాన్ కలిగి ఉన్నాడు మనందరి కొరకు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించాలి, అంటే శిక్ష జరగాలి. అలా శిక్షిస్తున్నప్పుడు మేలుంది. ఎవరికి మేలుందో తెలుసా? సర్వ మానవాళికి మేలుంది. అందులో మేలు దాచాడు. చూసారా, మనల్ని శిక్షిస్తున్నప్పుడు కూడా మనం అదే భావించాలి, ఇదిగో నా మేలు కొరకే దేవుడు ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుత కాలం ఇది ఎలా అనిపిస్తుంది నాకు? ఇది దుఃఖకరంగా ఉంది అని కనిపించవచ్చు. కానీ ఈ దుఃఖకరమైనటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు దేవుడు అన్యాయం చేశాడు అనుకోకూడదు. ఈ దుఃఖకరమైన సందర్భంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దీని వెనకాల దేవుడు నాకేదో మేలు దాచి ఉంచాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. శిక్ష ఫలం ఒకటి ఉందని జ్ఞాపకం ఉంచుకోవాలి. 11వ వచనంలో అదే చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయంలో 11వ వచనము హెబ్రిలకు రాసిన పత్రికలో చెప్పాడు చూడండి. హెబ్రిలకు రాసిన పత్రిక 12:11లో మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని అంటున్నాడు చూడండి. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును. దుఃఖకరంగానే ఉంటుంది, అందులో బాధ ఉంటుంది, నీకు ఏడుపు ఉంటుంది, ఆపద, కన్నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు అలా కనిపిస్తుంది, ప్రస్తుత కాలమందు అది దుఃఖంగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఇప్పుడైతే అలా కనిపిస్తుంది నీకు, ఇప్పుడు మాత్రం సంతోషకరంగా కనబడదు ప్రస్తుతం. కానీ అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి ఏదైతే దుఃఖముందో, ఏదైతే బాధ నీకు వచ్చిందో, ఈ బాధ, ఈ దుఃఖము, వీటిని నువ్వు ఒకవేళ అభ్యాసము కలిగి ఉన్నావా, బాగా నువ్వు దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏంటి, పిల్లలు ఎలాగైతే మ్యాథమెటిక్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారో, అభ్యాసం చేస్తూ 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 పట్టు సంపాదిస్తున్నారు, అలా నువ్వు ఒకవేళ ఇందులో అభ్యాసము కలిగిన వాడివా, అలా నీ ఈ బాధలన్నిటి నువ్వు అభ్యాసము కలిగిన వాడివైతే, అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. సమాధానకరమైన ఫలం ఉంటుంది దీంట్లో. దేంట్లో? నీకు ప్రస్తుత కాలంలో సంభవించినటువంటి దుఃఖకరమైన శిక్షలు. ఈ దుఃఖకరమైనటువంటి శిక్ష నువ్వు బాగా చక్కగా అభ్యాసము చేసి అలవరుచుకొని ఈ దుఃఖాలన్నింటినీ దిగమింగుకుంటూ దేవుని కొరకు నువ్వు కష్టపడుతూ ఈ బాధనంతా అనుభవించి పంటి కింద దాచుకొని నిలబడితే, ఇలా కొంతకాలము నువ్వు శ్రమ అనుభవిస్తే ఆ తర్వాత నీకు దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీకు ఒక ఫలం ఇవ్వబోతున్నాడు. అందుకే పేతురుగారు చెప్పారండి, పేతురుగారు రాసినటువంటి తన పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. పేతురుగారు రాసినటువంటి 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృప అనేది యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఎంతకాలము? కొంచెము కాలము. నీకు వచ్చినటువంటి శ్రమ కాలము కొంచెమే, నీకు వచ్చినటువంటి శిక్షా కాలం కొంచెము కాలమే, కొంచెమే. ఆ కొంచెము కాలం నువ్వు శ్రమ పడిన పిమ్మట తానే దేవుడే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడే కొంచెం కాలమును శ్రమపడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆ ఓపిక మనకుంటే చాలు, ఆ ఓపిక మనకుంటే చాలు. ఆ ఓపికను మనం కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఎంత చక్కని మేలు దాగిందో చూడండి. మనకు శ్రమలు కలగటం వల్ల సంభవించేటువంటిది మేలే, మనకు లాభమే ఉంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 67వ వచనంలో
శ్రమ కలుగక, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాడట. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమ కలగక మునుపు త్రోవ విడిచానన్నాడు. శ్రమ కలిగిన తర్వాత ఎలా ఉన్నాడనమాట? శ్రమ కలిగిన తర్వాత మాత్రము నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అందుకే మీరు చూడండి, ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా బాగా బాధ వచ్చిందనుకోండి, శిక్ష అనుభవించాడు అనుకోండి, ఆ శ్రమ వచ్చిన వెంటనే ఎందుకో మొత్తం మీద తన మనసు మారిపోతుంది, తన మనసును మార్చుకుంటాడు. ఇదిగో నా జీవితంలో నేను ఇలాంటి తప్పు చేయకూడదు అనుకుంటాడు. చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతుంటాడు. ఓన్లే వచ్చిన ఆ రోగం వల్ల నువ్వు దేవునికి దగ్గరయ్యావు, అదే నీకు మేలు జరిగిందను, అదే నీకు మేలు జరిగింది అనుకోవాలి. నీకు వచ్చినటువంటి ఆపద వల్ల నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అంటే అలాంటి ఆపదలు 10 వస్తే బాగుండు అనుకోవాలి. ఇంకా అలాంటి ఆపదలు ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అనుకోవాలి మనం. అలాగే అదే 119 కీర్తనలో 75వ వచనం కూడా మనం చూస్తే, 75వ వచనంలో యెహోవా నీ తీర్పులు న్యాయమైనవియు, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేను అడుగుతున్నా. అంటే దేవుడే శ్రమపరుస్తున్నాడట. అపవాది వలన మనకు శోధన వస్తుంది అంటే దేవునికి తెలియకుండా రాదు, దేవుని నోట నుండే కీడు వస్తుంది. అంటే నీవే నన్ను శ్రమపరిచితివి, నీవే నన్ను శ్రమపరిచితివి. శ్రమ వచ్చింది మీ వల్లే ప్రభువా, కానీ వచ్చిన శ్రమ వల్ల నాకు మేలే జరుగుతుంది. ఈరోజు నేను ఇదిగో శ్రమను ముగించుకొని ఈరోజు వాక్యమును చక్కగా అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా 71వ వచనంలో చూస్తే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను ప్రభువా, నాకు మేలాయను. కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడు, శ్రమ నొందటం వల్ల మేలు జరుగుతుందా నష్టం జరిగిందా చూడండి. శ్రమ వల్ల మేలే, మనకు కీడు సంభవించటం వల్ల మేలే. బిడ్డ పుట్టిన వెంటనే హాస్పిటల్లో డాక్టర్లు బిడ్డ నవ్వుతూ ఉండాలని చూడరండి. ఏ బిడ్డ కూడా చకచక పక్కపక్క ఈకైకలు అలా నవ్వుతూ వచ్చేవాడిగా ఉండాలనుకోరు. ఎలా ఉండాలనుకుంటారు తెలుసా? పుట్టిన వెంటనే బిడ్డ ఏడవాలని కోరుకుంటారండి. అదేంటండి, అదొక పైశాచిక ఆనందం అనుకుంటున్నారా? ఏంటి డాక్టర్లందరూ సైకిల్ అనుకుంటున్నారా? కాదు ప్రియులారా, ఆ డాక్టర్ల యొక్క ఆలోచన ఏంటంటే ఆ బిడ్డ ఏడ్చిన వెంటనే తన గొంతుకు మంచిది, గొంతు క్లియరెన్స్ కలిగి ఉంటుంది, మంచి చక్కగా మొత్తం ఆ గొంతంతా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ తన దేహంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నరాలన్నీ చైతన్యవంతమైపోతాయి ఏడవటం వల్ల. అందుకే మీరు చూడండి, ఏడుస్తున్నప్పుడు నడినెత్తి నుండి అరికాల వరకు అన్ని నరాలు, మొత్తం ఆ నరాలు అన్నీ కూడా ఏంటి బిగుసుకున్నట్టుగా, అలా వదులుతున్నట్టుగా, బిగుసుకొని వదులుతున్నట్టుగా ఉంటాయండి. ఎమోషన్స్ అంటారు వీటిని, ఇవి ఖచ్చితంగా ఉండాలి. అందుకే డాక్టర్లు బిడ్డలు ఏడవకపోతే ఏం చేస్తారు తెలుసా? తలకిందులుగా వేలాడదీసి అలా కాలు పట్టుకొని ఒకటేసి కొడతారండి. ఇలా ఎలా అలా కొట్టిన వెంటనే, వేలాడదీసి కొట్టిన వెంటనే కెవ్వమని కేకేస్తాడండి బిడ్డ. అలా అప్పుడు కేక్ వేసిన వెంటనే ఓకే ఆల్ రైట్ బిడ్డ పర్ఫెక్ట్గా ఉన్నాడు అంటాడు. ఏంటి అప్పుడే పుట్టిన బిడ్డకి ఒక 70 డాక్టర్లకు ఏమైనా పైశాచిక ఆనందం అనుకుంటున్నారా? అలా బాధపరచాలన్న ఆనందం ఏమైనా ఉంటుందా అందులో? కాదు ప్రియులారా, ఆ బిడ్డకు మేలు జరగాలి, భవిష్యత్తులో ఆ బిడ్డకు మేలు జరగాలని అలా చేస్తున్నారు. చూసారా ఇదెంతైతే వాస్తవమో మన జీవితంలో కూడా, మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేక క్రియల వల్ల కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనకు అక్కడ ఆపదొచ్చింది, ఏదో కష్టం వచ్చింది అన్నట్టుగా కనిపించిన అందులో మేలు దాగి ఉంటాయి. భయంకరమైనటువంటి మొన్న వర్షాలు వచ్చాయి చూసారా, ఆ వర్షాలకి చాలా వరదలకి మరి అనేక మందికి ఆపదొచ్చిందండి, అనేక ఇళ్ళు మునిగిపోయాయండి, కొట్టుకుపోయి ఇలా బాధ వచ్చిందని అంటున్నాం. ఇది ఒక సైడ్ ఆ వరదల వల్ల వచ్చిన నష్టం అయితే, అదే వరదల వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ చెప్పమంటారా? ఆ వరదల్లో కొట్టుకొని వచ్చినటువంటి ఇసుక అనేక సంవత్సరాలకు సరిపడేంతగా వచ్చింది అని అంటున్నారు. అంటే ఒకవైపు నష్టం ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ మరోవైపు మేలు కూడా దాగి ఉంటుంది. వాటర్ సోర్సెస్ పెరిగాయండి అంటున్నారు, అంటే అది మేలు. మంచినీళ్ళు తాగటానికి కొదవలేదు అంటున్నారు, అది మేలు. చూసారా ఇవన్నీ మేలులు దాగి ఉంటాయండి. అగ్నిపర్వతం ఉందనుకోండి, ఈ అగ్నిపర్వతము బద్దలైపోయినప్పుడు వాటిలో నుంచి భయంకరమైనటువంటి ధూళి పొగ ఇవన్నీ వచ్చేస్తాయండి. ఆ మ్యాగ్మా వచ్చినప్పుడు అది కరిగి లావలా వస్తున్నప్పుడు అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి చెట్లు ఏవైతే ఉంటాయి, పచ్చని గడ్డి ఇవన్నీ కాలిపోతాయి ప్రియులారా. అలా కాలిపోవటం వల్ల పొగ ధూళి మొత్తం అంతా ఆకాశంలోకి వెళ్ళిపోతుంటారు.
అలా వెళ్తున్నప్పుడు మరి న్యూస్లో మనం వినే మాటలు ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఫ్లైట్లు ఆపేశారు, ప్రయాణం జరగనివ్వకుండా ఫ్లైట్లు ఆపేశారండి. ఎందుకంటే ఫ్లైట్లకు అంతరాయం ఆ పొగ మంచు వల్ల, ఆ పొగ భయంకరమైనటువంటి పొగ ధూళి వల్ల మరి అంతరాయం ఉంది అని అంటారు. అది మహా అయితే 1-2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు. కానీ ఆ తర్వాత జరిగే మేలు చెప్పమంటారా, ఎప్పుడైతే ఆ అగ్నిపర్వతం బద్దలై అందులో నుంచి లావా బయటకు వచ్చి పారి ఆ కొంతకాలానికి అది ఆరిపోయి నేలలో అలా ఉంటుందో, ఆ ఉన్నది కాస్త నేలకు మంచి సారాన్ని ఇచ్చేదవుతుంది. అది సారాన్ని ఇస్తుంది. అంటే ఒక వైపేమో మనకు కీడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనకాల మేలు దాగి ఉంటుంది. దాని వెనకాల మేలు దాగి ఉంటుంది. అందుకే రోమీలకు రాసిన పత్రికలో దేవుడు చెప్పిన ఆ చివరిగా మాటను చూసి మనం ముగించేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:28 ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 8:28 రోమీలకు రాసినటువంటి పత్రిక 8:28 దేవుడు లేదా దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఏండి పిలువబడిన వారికి మేలు కలగటానికి ఆయన సంకల్పములో ఉందట ఇది. పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇవన్నీ కూడా దేవుడు మనకు మేలు కలగటానికి చేస్తున్నాడు. ఒక కీడు మనకు వచ్చింది అంటే ఆ కీడు వెనకాల మనకు మేలేదో దేవుడు దాచి ఉంచాడని మర్చిపోకండి. యోబు గారికి కీడు సంభవించింది అనగానే కీడునే చూడకండి, ఆ కీడు వెనకాల యోబు గారికి మేలును దాచి ఉంచాడు. ఒక రూతు గారికి దేవుడు కీడు సంభవింపజేశాడండి అనుకుంటున్నారేమో, కానీ ఆమె భర్త చనిపోకపోతే ఆమె బోయాజు గారికి మళ్ళీ తిరిగి భార్య కావదు, బోయాజు గారి గర్భంలో నుంచి వచ్చినటువంటి పిల్లలకి తల్లి కావదు, యేసుక్రీస్తు వారి వంశములో ఆ స్థానాన్ని సంపాదించదు. యేసుక్రీస్తు వారి వంశములో స్థానం సంపాదించాలి రూతు గారు అంటే ఆమె మొదటి భర్త చనిపోవాలి, తర్వాత మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోవాలి. చూసారా, మొదలేమో ఏదో కీడు సంభవిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుడు మేలును దాచిపెడతాడు. యోసేపు గారి జీవితంలో అంతే, అన్నలు కీడు చేశారనిపిస్తుంటుంది, అమ్మేశారనిపిస్తుంటుంది, అయ్యయ్యో ఎంత బాధలు వచ్చాయని అనిపిస్తుంటుంది మనకి, కానీ దాని వెనకాల దేవుడు దాచిన మేలును చూస్తుంటే అబ్బా ఎంత అద్భుతం అనిపిస్తుంటుంది. కనుక ప్రియులారా, ఒక కీడు నీకు సంభవించిందంటే దేవుడు మేలుకరమైన ఉద్దేశములు కలిగి ఉంటాడు తప్ప కీడు నీకు సంభవించటంలో దేవుడు నిన్ను నాశనం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. కనుక విన్న మాటలు మీరు మనసులో ఉంచుకొని మేలు కీడుల రథసారథి దేవుడే అని భయపడకుండా, ఇదిగో నాకు సంభవించిన ప్రతి కీడు వెనకల దేవుడు ఉన్నాడు, నాకు కీడు వచ్చిందంటే దేవునికి తెలియకుండా ఇది రాదు అంటే నేను ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలని మీరు జ్ఞాపకం ఉంచుకొని ఉన్నతంగా దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.